దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ శ్రీ శ్రీనివాస్ రాజ్ గురు గారు ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్కారం గురు గారు. ఓం నమః శివాయ, ఓం మంగళ పరమేశ్వరాయ నమః. గురు గారు, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి. సో సీఎం గా కూడా మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసారు, కాంగ్రెస్ గెలిచి. వాస్తవం. సో ఆంధ్రాలో సీఎం ఎవరు అంటారు? ఓహో, అంటే అమ్మా మంచి ప్రశ్నే. సీఎం అంటే అమ్మా, ఇప్పుడులో మన జగన్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒకరోజు నేనే చెప్పా, ఎప్పుడు ఈఎం బంజర రోడ్ షూ చేస్తున్నాడు. ఈఎం బంజర్లో ఇక్కడ సత్తుపల్లి బంజర్లో ఆయన రోడ్ షూ చేస్తున్నాడు. నేను ఆంజనేయ గుడికాడ పూజ చేసుకుంటున్నాను. ఆ జగన్ గారు వస్తున్నారు, అప్పుడు సీఎం కాలే, ఆయన సీఎం కాలే. ఇక ఈఎం బంజర్ అంటే సత్తుపల్లి దగ్గర, ఈఎం బంజర సత్తుపల్లి రూట్ లో పోతున్నాడు కారులో, అప్పుడు అక్కడ ఆగారనమాట. అప్పుడు పక్కన మా శిష్యులు చూసి, ఓ మన జగన్ గారు వచ్చారు, జగన్ గారు వచ్చారు, మాట్లాడండి గురుగారు అనే. నేను చూసి సరే పోదాం అంటే, పాపం అక్కడ తాడు కట్టారు ఆయనకంటే, పోకుండా జనాలు ఆయన దగ్గర పోకోకుండా తాడు కట్టారు. నేను ఏమండి నమస్కారం అండి అన్న, అంటే నమస్కారం అన్నాడు. మరి ఏంటి ఇప్పుడు స్థానం నీదేనండి అన్న, నువ్వే సీఎం అవుతామండి. నా కార్డు కూడా ఇచ్చాయి గారికి, జగన్ గారికి ఇచ్చారు, నా ఇష్టం కార్డు కూడా ఇచ్చాను, మీరేనండి సీఎం అని చెప్పా. నవ్వాడు, ఓకే అన్నాడు. ఆయన తీసుకుని ఇక నేను చెప్పాను, నేను వెళ్ళాను. ఆ తర్వాత నేను యుఎస్ వెళ్ళా, అమెరికా వెళ్ళిపోయా. ఆయన పూజ చేసుకుని ఇక వాళ్ళకి ఎవరు అటు అమెరికా వెళ్ళిపోయారు. ఇక ఆయన సీఎం అయిన తర్వాత తెలిసింది, ఇక టీవీలు ఉంటాయి కదమ్మా, ఇక మీరు ఉంటారు కదా, ఇక మీ ద్వారాగా అందరి ద్వారాగా ఆ టీవీ ద్వారాగా తెలిసిపోయింది. ఇంతవరకు మరి ఆయన ఆ కార్డు చూశాడో లేదో తెలియదు మనకి. ఇక మన ఆయన కలవలే, ఇక నేను వెళ్ళలేదు, నాకు అవకాశం రాలేదు, ఆయన కాడికి వెళ్ళలేదు. ఇంకా ఆయన పదవి ఆయన లైన్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలా నెక్స్ట్ సీఎం ఎవరు, గవ్వల జ్యోతిషం ఏం ఏం చెప్తుంది, మరి వేస్తామంటారా గవ్వలు? ఓం నమః శివాయ. జాయ్ గురు మహాకాళి ఆదపరాశక్తి సమ్మక్క తల్లి సారక తల్లి తిరుపతమ్మ తల్లి అంగాల పరమేశ్వరియాయ నమః. ఆంధ్రాలో కొత్త సీఎం ఎవరు? దా కరెక్ట్గా అంతే కదమ్మా, నాలుగు పడిపోయాయి. రెండోసారి అందాం, జాయ్ గురు జాయ్ భగవతి అమ్మవారు మన దుర్గాయ నమః అంగాల పరమేశ్వరియాయ నమః. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇంకొకసారి అందాం, జాయ్ భగవతి కళ అమ్మవారు ఆదపరాశక్తి సమ్మక్క తల్లి మన దుర్గాయ నమః ఓం నారాయణ ఓం ఈశ్వరాయ నమః అంగాల పరమేశ్వరి. అమ్మా ఫస్ట్ పడ్డాయి, నాలుగు పడ్డాయి, ఆ తర్వాత ఐదు పడ్డాయి, ఆ తర్వాత ఇప్పుడు నాలుగు, అంతే కదా. ఐదు నాలుగు ఐదు తొమ్మిది, తొమ్మిది ఒక నాలుగు పదమూడు, అంతే కదా పదమూడు. లెక్క ప్రకారంగా చూస్తే అసల్లో ఈ గణిత ప్రకారంగా చూస్తే మనం అన్ని రకాల అమ్మవారికి పూజలకి పునస్కారాలకి అన్ని వాడేది మన ఫస్ట్, అంతే కదా. అమ్మవారికి వాడేది పసుపే కదా. ఈ లెక్క ప్రకారంగా చూస్తే పసుపు జెండా కొంచెం కనపడుతుంది, అర్థమైందా. మరి ఇంకొకటి మూడు రంగుల జెండా మన జగన్ గారిది, ఇది ఎక్కువ అంటే అది ఒక రకంగా ఉంది, ఎక్కువగా పసుపు జెండా కనపడుతుంది. అంటే ఇంతమంది ఇప్పుడు చూశారు కదా, తమిళనాడు లెక్క అయిపోయింది అది కూడా, ఈ గణితం కూడా అట్లా అయిపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని చూశాము దొరగారు, ఇక మేము కూడా కొత్త ఆయన చూడాలి అనుకుని ఈ గణితం నాలుగు మళ్ళా ఐదు మళ్ళీ నాలుగు పడ్డాయి. అందువల్ల పచ్చ జెండా ఎగరటానికి అవకాశం ఉందని దీంట్లో గవ్వల శాస్త్రం చెప్తుందమ్మా. గురుగారు మీరు ఇండైరెక్ట్ గా పార్టీ పేరు కానీ నాయకుడు పేరు చెప్పకుండానే చెప్పేశారు ఎవరు అనేది. అంతే కదమ్మా, ఇప్పుడు మనం చెప్పేది కాదు తల్లి, దీనిలో కలబడుతున్నాయి గవ్వలు. ఎందుకంటే ఒడిదుడుకులు వస్తుంటాయి, ఇప్పుడు ఇక్కడ ఒడిదుడుకులు రాలేదా, తెలంగాణ కూడా ఒడిదుడుకులు వచ్చాయి, అట్లా ప్రతి రాష్ట్రంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాడు గెలుపు, వాడు గెలుపులో అవతల వాళ్ళు గెలవచ్చు, యువతల వాళ్ళు గెలవచ్చు. మనం చేసే పనిని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి
మనం చేసే వర్క్ను బట్టి ఆ రోజు ఆ కాలంలో మన గాంధీ గారు మన దేశానికే స్వతంత్రం తెచ్చాడు. అప్పుల్లో ఒక్క మనిషి మొత్తాన్ని చుట్టుకొచ్చేసాడు. ఆ ఊళ్ళో చదివి లండన్లో అక్కడ చదివేసి ఈయనకొచ్చి మన వంటి ఏంటో అని చెప్పి తీసుకొచ్చారు. అలాగనే రాజకీయం ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిదమ్మా. మనం చేసే పనిని బట్టి మనం చేసే మనుషులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణ చేశారు, కేసీఆర్ గారు చేశారు, ఆయన కష్టపడ్డాడు, ఈయన జనాలకు ఏమైంది, ఆలోచన వచ్చేసింది, సరే 10 సంవత్సరాలు చూశాంగా, సరే ఈయన కూడా చూద్దాం అని ఇప్పుడు రెడ్డి గారు వచ్చాడు. అలాగనే ఇప్పుడు ఈ గవ్వల ప్రకారంగా చూస్తే పసుపు గుర్తు బయటకు వస్తుందని, అంటే ఒడిదుడుకులు కొంచెం అక్కడ పసుపు మాత్రం వస్తుందని గవ్వల జ్యోతిషం చెబుతుంది తల్లి. అయితే ఆంధ్రప్రదేశ్ లో పాలన ఏ విధంగా ఉంటుంది అంటారు, అభివృద్ధి పెరుగుతుందా? అభివృద్ధి అమ్మా ఇప్పటి వరకు బాగానే లాక్కొచ్చారు, ఇంతవరకు బాగా లాక్కొచ్చారు. ఇక అప్పుడు నేను ఒక మాట చెప్పాను కదా, మా కుటుంబం లాంటిది అది కూడా ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ అయితే మామూలు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, పెద్ద సముద్రం లాంటిది. ఒక ఆంధ్రప్రదేశే కొంతమంది ఏమంటారు నాకు పెట్టలేదని, కొంతమంది తిన్నోడు కడుపు నుండి తిన్నోడు కామ్ముకునే ఉంటాడు, ఏమి లేనోడు బజార్కి ఎక్కుతాడు కదా, నాకు అది పెట్టలేదండి జగన్ గారు, ఇది పెట్టలేదండి అది పెట్టలేదని అంటూనే ఉంటాడు. అయితే ప్రజా మనసు ఎలాంటిదంటే ఒక నాయకుడి మీద వాళ్ళు ఫోకస్. మనం ఏమనుకుంటు వెనకటి కాలం వేరు, వెనకటి కాలం అంటే అయ్యా ఏది ఇచ్చినా మన నాయకుడు, డబ్బులు తీసుకోరు మా వెనకటి కాలంలో, డబ్బులు తీసుకోరు, మాట మీద కట్టుబడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజులలో దేనికైనా లక్ష్మి ఒక పక్క, చేసే పని రెండో పక్క, మర్యాద కొంతమందికి. అలాగనే వీళ్ళు ప్రజా లైన్లో చూస్తే తేటగా ఇదే పసుపు కనపడుతుంది, కొంచెం గొడుగుదుడుగు కనపడుతుంది, కానీ ఎక్కువగా పసుపే కనపడుతుందని చెప్తుందమ్మా. చూద్దాం గురుగారు, ఇంకో 3 నెలలు ఉంది కదా ఆంధ్ర ఎలక్షన్స్ కి, ఏం చెప్తున్నారు? సంతోషం చెప్పాము కదమ్మా ఆ రోజు. ఆ రోజు ఏం చెప్పాము, చంద్రబాబు మీరు అడిగారు క్వశ్చన్, ఏమండి గురుగారు మరి వయసు అయిపోయింది పెద్ద ఆయన గారు, మీరు అడిగారు ఏంటమ్మా అన్న, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా అన్నారు. మీరు అడిగారు, నేను చెప్పే అమ్మవారిని అడిగి మహాతల్లి కనకదుర్గ, వనదుర్గ, అంగాల పరమేశ్వరి దేవతని ప్రార్థన చేసి కట్టుకట్టి ఎన్నో సమస్యలకి అమ్మా, ఎన్నో సమస్యలకి నువ్వు సమస్య చెప్పావు, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పమ్మా అని అడిగారు. అంటే ఆ అమ్మవారు మనకి ఉత్తరం ఇచ్చింది, ఓకే ఆయనకి బెయిల్ వస్తుందండి అన్నాడు. అమ్మవారు చెప్పింది, అమ్మవారు ఎప్పుడు చెప్పిందో మీతో ఆ మాట చెప్పాను, అదే విధంగా ఇప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అప్పుడు ఆ రోజు చెప్పాను వచ్చేసింది, ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే ఆయన స్థానం బాగుంది కాబట్టి ఆయన వస్తానికి అవకాశం ఉంటుందమ్మా అని గురువుగారు అమ్మవారి ఆశీర్వాదంలో చెప్పాను. నేను ఆ రోజులలో మన జగన్ గారు కూడా చెప్పాను సీఎం అవుతామని, సీఎం అయిపోయాడు ఆయన, కానీ ఆయన మమ్మల్ని పిలిచలే, ఎందుకంటే మరి ఆయనకు మేము గుర్తున్నామో లేమో తెలుసులేదు. ఈరోజు చెబుతున్నాము, ఇప్పుడు పచ్చ జెండా ఒకవేళ వచ్చిందనుకోండి, పచ్చ జెండా నాయకుడు సీఎం మమ్మల్ని ఖచ్చితంగా కలవాలి, మమ్మల్ని పిలచాలి. పిలిస్తే ఆయనకి కొన్ని కొన్ని విషయాలు ఇంకా చెప్పే ఉంటాయి, చెబుతాము ఖచ్చితంగా, జయప్రదంగా నడుస్తుంది, దాంట్లో లోపం లేదు. మీరు ఖచ్చితంగా పచ్చ స్థానం గెలిచిందంటే దాన్ని సీఎం గారు ఎవరు వచ్చినా ఆయన మమ్మల్ని కలిసి మాట్లాడి గురువు గారు మీరు చెప్పారండి, మీరు ఖచ్చితంగా మమ్మల్ని కలవండి అని ఉత్తరం ఇచ్చి మమ్మల్ని తీసుకుపోయి మాతో మాట్లాడే మార్గం చేయాలి. విన్నామండి, గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఓం నమః శివాయ తల్లి, సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.